వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్. తనకున్న కొద్దిపాటి పొలంలోనే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ కూరగాయలను సాగు చేస్తున్నారు మా గ్రామంలోని గరికల శ్రీనివాసరావు మాధవి దంపతులు. ఇలా కూరగాయలను సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మొదట మిర్చి పంట వేయడంతో అది ఎండి తెగుల్ని ఆశించి తగిన ఫలితాలు రాకపోవడంతో నిరాశ చెందకుండా కూరగాయలను సాగు చేస్తున్నారు. మార్చి లాస్ట్ వీక్లోనే కూరగాయల విత్తనాలు నాటారు. ఇలా నెల 15 రోజులు 2 నెలల్లోనే కూరగాయలు విరివిగా కాస్తున్నాయి. బెండకాయల పంట, దోసకాయలు, సొరకాయలు, ఇలా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ చాలా ఆరోగ్యకరమైన కూరగాయలని అందిస్తున్నారు గ్రామ ప్రజలకు. ఇంత నీటి ఎద్దడిలో కూడా ఎంతో ప్రయాసలు కోర్చి కూడా వీటిని డ్రిప్ సిస్టంలో నీరును కడుతున్నారు కూరగాయల తోటకు. మిర్చి పంటలో ఆశించిన ఫలితాలు రాకపోయినా కూడా కూరగాయల్లో కొంచెం ఆశాజనకంగా ఉందంటున్నారు వారు. కూరగాయలు కూడా కూలీలను పెట్టకుండా వారిద్దరే ఉదయం సాయంత్రం వారే స్వయంగా కోస్తున్నారు. కూరగాయ పాదులను పశువులు మేయకుండా వారే స్వయంగా ఇలా టెంపరవరీగా ఫెన్సింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇద్దరూ కష్టపడుతూ చాలా చక్కగా కూరగాయలను పండిస్తున్నారు. పురుగుమందు అసలు కొట్టకుండా ఆర్గానిక్గా ప్యూర్ ఆర్గానిక్గా పండిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.